హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ వీడియో మీ అందరితో షేర్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ అయితే నేను వేసుకున్న కుర్తీ మై విషయాల్లో తీసుకున్నాను. సో బ్యూటిఫుల్ టాప్ ఇది. దీని కాస్ట్ నాకు 250-280 అలా పడింది, బట్ చాలా బాగుంది. స్టడ్స్ పెట్టుకున్నాను సింపుల్గా. సో ఇప్పుడు వచ్చేస్తే నేను మీ అందరికీ కోసం ఒక చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ప్రజెంట్ నెక్స్ట్ మనకి రాఖీ వస్తుంది కదా, సో రాఖీ స్పెషల్గా మీరు మీ బ్రదర్స్కి సర్ప్రైజ్గా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేబీ వాళ్ళకి నచ్చుతుంది అండ్ లైఫ్లో కూడా గుర్తుండిపోతుంది. సో అదేంటంటే, నేను రెండు రాఖీస్ నేను స్పెషల్గా చేయించాను. అవి నేను ఎక్కడ తీసుకున్నానంటే రాజామణి కలెక్షన్స్ అని చెప్పి తన దగ్గర తీసుకున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర క్లాతింగ్ హాల్ మీకు షేర్ చేశాను ఒక శారీ అండ్ జ్యువెలరీ. సో ఇప్పుడు రాఖీ స్పెషల్ వస్తుంది కదా అని చెప్పి నేను చింటు కోసం రెండు రాఖీస్ నేను చేయించాను, కస్టమైజ్డ్ రాఖీస్. వీళ్ళ దగ్గర ఇలాంటివి చాలా మోడల్స్లో ఉన్నాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ మీ బ్రదర్స్కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి. సో వర్ష రితిక వాళ్ళ కోసం వాళ్ళు ఫొటోస్తో చింటూతో వాళ్ళిద్దరూ తీసుకున్న ఫొటోస్ నేను చేయించాను ఇలా కస్టమైజ్డ్ రాఖీస్. చూడండి ఎంత బాగున్నాయో, మీకు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. వీటి కాస్ట్ వచ్చేస్తే 190 రూపీస్ పడుతుంది, ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ కూడా పడుతుంది. ఇవేంటంటే చెప్తున్నాను కదా, కస్టమైజ్డ్ రాఖీస్, అంటే వాళ్ళు హ్యాండ్మేడ్, చేతులతో తయారు చేస్తారు. చక్కగా డిఫరెంట్గా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను, మీకు నేను చూపిస్తాను చూడండి. సో మీకు రాఖీ అయితే, అంటే ఎప్పుడూ నార్మల్గా మామూలువి రాఖీస్ కడుతూ ఉంటాం కదా, సో ఇలాంటివి కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి చూసారా. సో ఫోటో వస్తుంది ఇలాగా, సో వర్ష అండ్ వాళ్ళ అన్న చింటూ, సో ఇద్దరిది కలిపి ఇలాగా నేను దీనికి ఇలా ఫుల్గా పర్ల్స్ పెట్టారు అండ్ ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్స్ పెట్టి. సో ఇలాంటివి వేస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నా ఒపీనియన్. కొంచెం వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు కదా ఇలాంటివి ఇస్తే. సో మీరు కూడా ట్రై చేయండి, కావాలనుకుంటే నేను ఆవిడ వాట్సాప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. ఇవే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో 190 రూపీస్ పడుతుంది. సో నాకు తెలిసి పర్వాలేదు, ఒక్కసారి ట్రై చేయడానికి బాగుంటుంది కదా. ఈసారి రాఖీకి మీ బ్రదర్స్కి ఇలా సర్ప్రైజ్ చేయండి, హ్యాపీగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. సో ఇది వచ్చేస్తే వర్షది వాళ్ళ అన్నది, అండ్ సేమ్ ఇలాగే నేను రితికాకి కూడా చేయించాను, ఎందుకంటే ఇద్దరు కడతారు కదా వాళ్ళ అన్నకి. సో ఇద్దరికి నేను ఇలా చేయించాను అన్నమాట. సో నాకైతే మీకు ఎప్పుడు షేర్ చేద్దామని అనిపించి అందుకే నేను స్టార్ట్ చేసేసాను, నాకు ఈరోజే వచ్చింది. సో అందుకే నేను మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఒకవేళ మీ బ్రదర్స్కి ఇలా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి. ఇదిగోండి రితిక అలా అన్నయ్య, సో ఇద్దరిది కలిపి ఇలా, సో 2 రాఖీస్. సో ఈ విషయం ఇంకా చింటూకి కూడా తెలీదు, మేబీ వీడియో చూస్తే తెలుస్తుంది వాడికి కూడా అని. సో చాలా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. డెఫినెట్గా ఈ రాఖీకి మీరు కూడా ట్రై చేయండి. ఈచ్ వన్ 190 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదనేది నా కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఇప్పుడు వచ్చేస్తే సేమియా పాయసం చేయబోతున్నాం. స్టవ్ అండ్ కుక్కర్ కొన్నాం కదా, చెప్పాను కదా మీ అందరికీ. ఇప్పుడు వచ్చేస్తే నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాము అండ్ ఇది వచ్చేస్తే ఒక పాల్ ప్యాకెట్ పాలు వేసుకున్నాము. ఇది వచ్చేస్తే సగ్గు బియ్యము, రాత్రి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. తర్వాత బాదాం, కిస్మిస్, జీడిపప్పు అండ్ షుగర్. ఇంకా ఇందులో మిస్ అయింది ఏంటంటే ఇలాచీ పౌడర్ అండ్ నెయ్యి పెట్టడం మర్చిపోయాను నేను. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దామా. చాలా సింపుల్, అందరూ చేసినట్టే చేస్తాం కదా, బట్ ఒక్కొక్కరు కొంత కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం, ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు ముందు ఫ్రై చేసుకుంటున్నాము, ఎందుకంటే కిస్మిస్ కూడా వేసేసామంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది. సో అందుకే ముందు జీడిపప్పు ఫ్రై చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మళ్ళీ సేమ్ దాంట్లో కిస్మిస్ కూడా వేసేసుకుందాము. సో కిస్మిస్ వచ్చేసి ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతే తెలుసు కదా, ఇలా వేయగానే మనకి అలా బబుల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సేమియా పాయసం ఎంతమందికి ఇష్టమైన కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే అంత పెద్ద ఇష్టం ఉండదు, ఏదో తింటాను అంతే. సో ఇప్పుడు అదే నెయ్యిలోని మనం సేమియా అనేది కొంచెం రోస్ట్ చేసుకుందాము, లైక్ ఏంటంటే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే చాలా మట్టుకు మనకి సేమియా అనేవి రోస్టెడ్ సేమియాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇది వచ్చేస్తే జస్ట్ నార్మల్ వెర్మసలియే, బాంబినో వెర్మసలి మేము తీసుకున్నది. ఇది జస్ట్ ఒక కప్పు తీసుకున్నాము, ఎందుకంటే ఒక లీటర్ ఒక ప్యాకెట్ పాలుకి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది మనం బాయిల్ చేసుకుంటున్నాము పాల్ని బాగా.
మరిగించుకుందాం. పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో సగ్గుబియ్యం వేసుకుంటున్నాం. ఎందుకు చెప్పానంటే సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోమని, మనకి తొందరగా కుక్ అయిపోతుంది, టైం కూడా ఫాస్ట్గా మనకి సేవ్ అవుతుంది కదా అని. లేదా అప్పుడు వేసుకుని చేసుకుంటే ఈ సగ్గుబియ్యం ఉడకడానికే మనకి చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చూడండి జస్ట్ మీకు 5 మినిట్స్లోనే ఉడికిపోయి మనకి ఆ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోతే, మీకు అవి చక్కగా మెరుస్తూ షైన్ షైన్గా బాల్స్ కనిపిస్తుంటే మనకి అవి కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది కదా, నెక్స్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా అది వేసుకుందాము. సో సేమియా బాగా ఉడికినంత వరకు మనం అప్పుడే షుగర్ అనేది యాడ్ చేసుకోము తెలుసు కదా. ఇప్పుడు డ్రై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, కిస్మిస్ అండ్ బాదాం కూడా వేసేసుకుంటున్నాం. చాలా మంది బాదాం జస్ట్ పీసెస్ లా వేసుకుంటారు, నేను జస్ట్ దాన్ని ఇలా గ్రేట్ చేశాను. అండ్ దీంట్లో ఇంకా ఎండు ఖర్జూరం వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ, ఇంకా చాలా మంది డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు సేమియా బాగా కుక్ అయిన తర్వాతే మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటాం, లేకపోతే షుగర్ వేసేసుకుంటే సేమియా అనేది కుక్ అవ్వదు కదా, అందుకనే లాస్ట్లోని మనం షుగర్ వేసుకుందాం, సరిపడినంత షుగర్. చాలా మంది దీన్ని బెల్లంతో కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకున్నా చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం మేము, సో స్మెల్కి బాగుంటుంది కదా. సో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి, బాగా ఎక్కువసేపు చేస్తే అది మనకి దగ్గర అయిపోతుంది కాబట్టి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దీని మీద కొంచెం గార్నిషింగ్ కోసం బాదాం జల్లుతున్నాము మేము. సో రెడీ అయిపోయింది, కప్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో స్వీట్తో మేము ఇప్పుడు మా డే అనేది స్టార్ట్ చేసాము. రెడీ, వన్, స్టార్ట్. ఈవినింగ్ వచ్చేసి నేను, మమ్మీ, డాడీ, వర్ష, రితిక మేమందరం కలిసి చర్చ్కి వెళ్తాం. చెప్పాను కదా మీకు ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా చర్చ్కి వెళ్తామని. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే 6 o'clock అవుతుంది. నేను వేసుకున్న కుర్తి చెప్పాను కదా మై విషయాల్లో తీసుకున్నదే, ఈ ఈ టాప్ అండ్ దీని కింద ఉన్న జగిన్ కూడా రెండు నేను మై విషయాల్లో తీసుకున్నాను. మీకు నేను అది సెపరేట్గా ఒక వీడియోలో షేర్ చేస్తాను. వర్ష, రితిక వాళ్ళు చూసారా చర్చ్లో కూర్చుని వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము వెళ్ళింది యాక్చువల్లీ ప్రేయర్స్ అవుతున్నాయి అప్పుడు, సో అందరం కూడా ప్రేయర్స్ చేసుకుని హ్యాపీగా. చెప్పాను కదా మీకు ఎప్పుడు కూడా చర్చ్కి వెళ్తే అదొక పీస్ మైండ్. సో ఇప్పుడు మీటింగ్ అయితే అవుతుంది, సో మేమందరం కూర్చొని ప్రేయర్స్ అవి చేసుకుంటున్నాం. అండ్ మా మమ్మీ శారీ వచ్చేసి ఇది ఎక్కడ తీసుకున్నానంటే అరణ్యాస్ కలెక్షన్స్లో తీసుకున్న శారీ ఇది. మీకు ఆల్రెడీ నేను ఇది సెపరేట్ వీడియో కూడా చేశాను. ఇది వచ్చేస్తే లెనిన్ శారీ, చాలా బాగుంటుంది, 1200. ఒకవేళ మీకు కావాలంటే కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, మన సబ్స్క్రైబర్ అయిన రూపా బర్త్డే ఈరోజు. సో రూపాకి వెరీ వెరీ విష్ యూ అ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, స్టే బ్లెస్డ్. మీరందరూ కూడా తనకి విషెస్ తెలియజేయండి కమెంట్ సెక్షన్ లోని. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలి హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో కూడా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మధు తెలుగమ్మాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి దగ్గర నుంచి మరొకసారి విష్ యూ అ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రూపా. సో ఎంజాయ్ యువర్ డే. ఇప్పుడు మేము ఇంకా నెక్స్ట్ గోల్డ్ షాప్ కి వెళ్ళబోతున్నాం. తర్వాత మేము ఇప్పుడు SKML గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ కి వచ్చాం. ఇది సీతమ్మ ధర మోర్ పక్కన ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ షాప్ సెపరేట్ వీడియో చేశాను. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మమ్మీకి కాలి మెటల్ తీసుకుందామని వచ్చాం. ఒక 2 pairs తీసుకున్నారు మమ్మీ. ఇప్పుడు ఇక్కడ ఆషాఢం వస్తుంది కదా, రన్ అవుతుంది. సో మంచి మంచి సిల్వర్ ఐటమ్స్, నెక్స్ట్ గోల్డ్ ఐటమ్స్ కొత్తవి కలెక్షన్స్ వచ్చాయి, నేను అవి మీకు చూపిస్తున్నాను. సో మేము ఏం తీసుకున్నానది మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ వీడియోలోనే కనిపిస్తుంది. ఇవన్నీ ఇదొక పేర్ తీసుకున్నారు అండ్ ఇంకొక పేర్ తీసుకున్నారు అన్నమాట. అండ్ కాస్ట్ వచ్చేస్తే 2 pairs మాకు 500 అలా అయింది. అండ్ ఇప్పుడు మనకి వరలక్ష్మి రథానికి పూజలు చేస్తారు కదా, అలాంటప్పుడు మనకి సిల్వర్ ఐటమ్స్తో చేస్తారు అండ్ గోల్డ్ కూడా పెడతారు కదా. ఇయర్ రింగ్స్ కొత్త కలెక్షన్స్ వచ్చాయి, అందుకే మీకు చూపిస్తున్నాను. ముత్యాల బుట్టలు తులంలో ఉన్నాయి, అరతులంలో ఉన్నాయి అండ్ ఇలాంటి మోడల్స్లో ఉన్నాయి. నేను కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్
ఫుల్ డీటెయిల్స్ కావాలంటే సెపరేట్ వీడియో చేశాను కాబట్టి చెక్ చేయొచ్చు. సో మేము ఇప్పుడు ఓన్లీ కాలు మెట్టలే మమ్మీకి 2 పేర్స్ తీసుకున్నాం, ప్యాకింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇప్పుడే ఇక్కడ మాకు 8:30 అలా అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తినేయడమే, అండ్ నేను వర్షాకి హోంవర్క్ కూడా చేయించాలి. సో ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు నేను వాళ్ళిద్దరికీ హోంవర్క్ చేయిస్తాను. సో ఇప్పుడు వర్షకి హోంవర్క్ అంటే తను చక్కగా హోంవర్క్ ఎలా చేస్తుందంటే అందరు లాగా పట్టించుకుని చేయించను నేను. జస్ట్ నేను ఒకటి ఫస్ట్ రాసి తనకి చూపిస్తాను, తర్వాత తనే రాసేస్తుంటది. అండ్ పక్కనే రితికా చూసారా, తను వచ్చేస్తే ఇంకా హోంవర్క్స్ అవి ఏమి ఉండవు కదా తనకి, జస్ట్ ప్లే స్కూల్ కాబట్టి ఆడుకోవడం అండ్ అలాంటివి రైమ్స్ స్టోరీస్ అలాంటివి చెప్పడం చేస్తున్నారు. అండ్ ఇందాక మీరు ప్రీవియస్ వీడియోలో చూసే వినే ఉంటారు కదా, లైక్ వాళ్ళిద్దరూ గాడ్ బ్లెస్ మమ్మీ ప్రేయర్ చేసి చూపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జానీ జానీ ఎస్ పాపా అలాంటివి చెప్పారు కదా, మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళది కొంచెం మాటలు మీకు అర్థమవుతాయా లేవో అని అందుకే నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. మీకు చక్కగా చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నారు చక్కగా వీళ్ళు. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఇంకా నేను హోంవర్క్ చేయించేసి ఇంకా పాలు ఇచ్చేసి పడుకోబెట్టడమే. సో ఇది నా డే, మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.